Good morning to everyone. Welcome to our YouTube channel Rambabu Narra. Triple IT entrance rendu rojullo jarutundi. Aa entrance sambandhinchinaanti material chaala ichunnam. Antha mundu kuda manam chaala video chesam. Aa videos lo meeku anni vishayallano kuda andaga undinattuga material undi. Danni meeru vinayoginchukuntaru ani anukuntunnanu. Adhe vidhanga inkevarna subscribe avakapothe నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ యొక్క ఎంట్రన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి కోచింగ్ మొదలవుతుంది. అంటే ప్యూర్ మ్యాథమెటిక్స్ మరియు ఆప్టిట్యూడ్ ఈ రెండింటిలో కూడా ట్రిక్స్ వండర్ఫుల్ ట్రిక్స్ ఉన్నాయి నా యొక్క రికార్డులో. ఆ ట్రిక్స్ ఉపయోగించి ఆ జాబ్స్లో కూడా మంచి మార్కులు మ్యాథమెటిక్స్లో వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గవర్నమెంట్ జాబ్ దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ ఎవరన్నా ట్రై చేస్తుంటే వారికి మీరు సలహా ఇవ్వండి. ఈ యొక్క మంచి ట్రిక్స్ ట్రిప్స్ టైం సేవర్ మెథడ్స్ అనేవి కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు నేను అందిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లం చూస్తే గ్రేటెస్ట్ అమౌంగ్ ది 6th రూట్ 7, 4th రూట్ 5, 5th రూట్ 6 అండ్ 6th రూట్ 8. ఇవి వీటిలో పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ కొంచెం బాగా వైరల్ అయింది. మీరు చేస్తారా డిస్కషన్లో చేస్తారని నేను అనుకున్నాను. అదే కొంతమంది కొంత ట్రై చేసినట్టున్నారు. నేను అయితే ట్రై చేసిన కొన్ని చూడలేదు కానీ చేసినట్టున్నారు. సర్లే ఇది చూస్తే ఒకసారి 7 to the power of 1/6, 5 to the power of 1/4, 6 to the power of 1/5 అండ్ 8 to the power of 1/6 ఈ విధంగా పవర్స్ని మనం ఆ యొక్క ఫ్రాక్షన్స్ రూపంలో తెచ్చుకున్నాం. ఇలా ఈ పవర్స్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే అన్నిటికి కూడా ఒకే పవర్ ఉండేటట్టుగా మనం తయారు చేసుకుంటే కానీ పెద్దదో చిన్నదో మనకు తెలియదు. అది గ్రేటెస్టా స్మాలెస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సేమ్ పవర్కి మనం పెంచుకోవాలి హైక్ చేసుకుంటే. అయితే ఇలా భిన్నాలు ఉన్నప్పుడు మాత్రం వాటికి ఎల్సిఎం కట్టాలి. 6, 4, 5 ఇవే ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం కడితే ఏమవుతుందంటే 2 పోతే 3, 2, 5 ఇది కన్నా ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం ఇవి 1/6 ఇంత అంటే మీకు అర్థమవుతుందని చెబుతున్నాను. వెంటనే మీరు ఎల్సిఎం కట్టుకోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుందంటే 60. ఇక్కడ ఎల్సిఎం కడితే ఎల్సిఎం 60 అంటే ఈ 60 ఉండేట్టుగా దీన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అంటే 1/60 ఈ పవర్ని పెంచుకుంటే అప్పుడు మనకి లోపల ఉన్నటువంటిది ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి మనం చూస్తే 7 to the power of 6 ఉంది. ఇది 60 అవ్వాలి. ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్గానే చూస్తాం. ఇది 7 to the power of 1/6 ఇంత 60 అవ్వాలంటే 10/10 వేస్తాం. అంటే ఇది ఎంత అవుతుందంటే ఒకేసారి వేసేస్తున్నాను 60√7 to the power of 6 లేకపోతే 7 to the power of 10 whole to the power of 1/60 అని వస్తుంది. అలాగే సెకండ్ వచ్చేటప్పటికి 4th రూట్ 5 అంటే 5 to the power of 1/4 అని అర్థం. దీనికి ఏం చేస్తాం మనం? ఇది ఒకసారి వేసేస్తున్నాను 5 to the power of ఇది 5 to the power of 1/4 అని ఇచ్చాడు మనకి. దాన్ని ఏం చేస్తున్నామంటే 5 to the power of 15 whole to the power of 1/60 అని వేస్తాం. ఒకసారి చూడండి ఈ మళ్ళీ 4 వస్తుంది 1/4. తర్వాత ఏంటి 5th రూట్ 6 అంటే 1/5 అని అర్థం. ఇది 5 to the power of 1/5 పైన whole to the power of 1/60 రావాలనుకోండి. ఇక్కడ మనం 6 to the power of 1/60 రావాలి. 1/60 రావాలంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? 1/5 ఉంది. అంటే 6 to the power of 12 అవుతుంది. అంటే ఇది 1/5 రావాలంటే అది దాని ఆన్సర్. తర్వాత 8 to the power of 1/6 ఇది కూడా మనకి ఏమవుతుందంటే 8 to the power of 10 వస్తుంది. 10 whole to the power of 1/60 ఎందుకంటే మనకి 1/6 రావాలి. ఈ జాగ్రత్త చూడండి. ఇవి మీకు జాగ్రత్తగా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడు
అంటే మనకి ఇవన్నీ కూడా పవర్స్, ఇవన్నీ కూడా పవర్స్ సమానంగా ఉన్నాయి, 1/60, 1/60, 1/60. అప్పుడు బేసిస్ కానీ తీసుకుంటే ఇది 7 to the power of 10, అట్లాగే 5 to the power of 15, అట్లాగే 6 to the power of 12, అట్లాగే 8 to the power of 10. వీటన్నిట్లో కానీ మనం చూసుకుంటే అంటే ఇట్లాగ ఇస్తాడు, చిన్న చిన్నగా ఇస్తాడు దాదాపుగా. ఇది 5th root 15 అనేది పెద్దది, గ్రేటెస్ట్ నెంబర్ ఇలా ఉంటాయి. అంటే పవర్స్ కానీ సమానం చేసుకున్నప్పుడు 5th root 15 పెద్దది. అంటే 5th root 15 అని మనకి ఇక్కడ ఆన్సర్ అది వేయకూడదు, ఏంటి 4th root 5 అనమాట. గ్రేటర్ అనే సంఖ్య 4th root 5, ఇది పెద్ద సంఖ్య, గ్రేటెస్ట్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీకు ఈ యొక్క పవర్స్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఎల్సిఎం కట్టాలి. అలాగాక ఈ ప్రాబ్లం ఒకసారి, ఇది ఈ ప్రాబ్లం చూద్దాం. ఇదేంటంటే 2 to the power of 25, 2 to the ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఇక్కడ మనకి పవర్స్ అనేవి ఫ్రాక్షన్స్లో లేవు. అంటే పవర్స్ ఏముండే, ఇక్కడ కూడా పవర్స్ని సమానం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. అంటే పవర్స్ ఏముండే, ఇక్కడ 25, 20, 15, 10 ఇలా ఉన్నాయి. వీటికి ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఒక్కటే మన గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం కట్టాలి, ఫ్రాక్షన్స్ లేకపోతే హెచ్సిఎఫ్ కట్టాలి. ఎస్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే పెద్దది కదా, వీటన్నిటిలో కూడా పోయే పెద్ద సంఖ్య. ముందు అన్నిట్లో కూడా 2 పోద్ది అంటే పోదు, 3 పోద్దా పోదు, 5, ఇది 5 times పోద్ది, ఇక ఇది 4 times పోద్ది, ఇది 3 times పోద్ది, 2 times పోతుంది. ఇంకా మిగతా ఈ అన్నిట్లో కూడా పోయే అన్నీ పోవాలి, ఎల్సిఎం వేరు, ఎస్సిఎఫ్ వేరు. ఎల్సిఎం అయితేనేమో ఏ ఒక రెండిట్లో పోయినా కానీ మనం చూసుకుంటుంటాం, అదే ఎస్సిఎఫ్ అయితేనేమో అన్నిట్లోనూ పోవాలి, పోవు. కాబట్టి ఇదే ఎస్సిఎఫ్ అవుద్ది. ఇది ఎస్సిఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ దీనికి ఎస్సిఎఫ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఈ 5 మనకి పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనకి 2 to the power of 25 ఇచ్చాడు. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 2 to the power of ఎంత వేద్దాం, దానిపైన పవర్ 5 ఉండాలి. అంటే 25 అంటే ఇక్కడ 5 వేయాలి. అట్లాగే తర్వాత ఏంటంటే 3 to the power of 20 ఇచ్చాడు. అంటే 3 to the power of తర్వాత పైన వేస్తాం, పైన 5 ఉండాలి. అంటే ఇక్కడ 20 అవ్వాలంటే ఎంత ఉండాలి, ఇది 4 ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి 5 to the power of 15, 15 అంటే 5 to the power of ఎంత వేద్దాం, ఇక్కడ 5 రావాలి. కానీ ఆన్సర్ 15 రావాలంటే 8 to the power of 10, అంటే ఇది ఇక్కడ 3 ఉంటుంది. అట్లాగే 9 to the power of 10, 9 to the power of 10 అంటే 9 వేసుకుని మనం పవర్ ఎంత వేద్దాం తర్వాత సంగతి, ఇక్కడ నెత్తిన రావాలంటే 2 వేయాలి. ఇప్పుడు మనం కానీ ఒకసారి కానీ గమనిస్తే ఈ బేసెస్ని, ఎందుకంటే పవర్స్ అన్నీ కూడా సమానం తెచ్చుకున్నాం, ఈ బేసెస్ని అంటే 2 to the power of 5 అంటే 32, అట్లాగే 3 to the power of 4 అంటే ఇది ఇక్కడ ఏం చేస్తాడు, గ్రేటెస్ట్ అడగవచ్చు, స్మాలెస్ట్ అడగవచ్చు. ఇది 3 to the power of 4 అంటే 81, ఇది 125, అట్లాగే ఇది 81. ఇక్కడ ఈ రెండు సమానమైన, ఇప్పుడు ఈ వీటిలో ఏది పెద్దది అని అడగవచ్చు. ఏది పెద్దది అమంగ్ ది గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏది పెద్దది, 5 to the power of 15 పెద్దది, 5 to the power of 15 పెద్దది. ఏది చిన్నది అని అడిగాడు అనుకోండి, ఏది చిన్నది అంటే 32 కదా, 32 అంటే 2 to the power of 25, 2 to the power of 25 చిన్న సంఖ్య, స్మాలెస్ట్ నెంబర్ ఏమో 2 to the power of 25. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రొసీజర్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి నెంబర్స్కి వాటి యొక్క పవర్స్ కన్నా ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉంటే, ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే ఎల్సిఎం కట్టి పవర్ సమానం చేసుకోవాలి, ఫ్రాక్షన్గానే అవుతుంది. ఏదైనా సరే పవర్ సమానం అయినప్పుడు కింద బేసులు ఏముంటాయి చూసి ఏది పెద్దదైతే అది చేసుకోవాలి. అదే పవర్స్ ఫ్రాక్షన్స్ లేకపోతే హెచ్సిఎఫ్ కట్టాలి. అవి రెండు బండగా గుర్తుపెట్టుకుని హెచ్సిఎఫ్ కట్టి అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత ఉందో ఆ పవర్ అంత ఉండే అటు చూసుకుని మిగతాది లోపల వేసుకుంటే, లోపల వాటిని సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఈ విధంగా తెలుస్తుంది, మనకి ఈజీగానే తెలుస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్ ఉంటే ఎల్సిఎమ్, అలా మామూలుగా ఉంటేనేమో ఎస్సీఎఫ్ కట్టాల్సి వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.